నమస్కారం, డీజే టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్త రెవెన్యూ చట్టంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం, హరీష్ రావు. జైల్లో చిదంబరంతో సోనియా భేటీ. సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కోఆర్డినేట్ సమాచారం తప్పు. సచివాలయ అభ్యర్థులకు కొత్త టెన్షన్. త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలోనే చర్చించి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో అర్హులైన వారికి 1201 పట్టాదారు పాసు పుస్తకాలను, 101 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ, కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తరువాత నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి సంతకం పెడితే ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాన్ని పంపించేలా చేయబోతున్నామని పేర్కొన్నారు. మీ టైటిల్ డీడ్ ఇతరత్ర సమస్యలు లేకుండా సులభతరమైన ప్రజలకు ఆమోదయోగ్యమైన మార్పులు తేనున్నామని ఆయన తెలిపారు. వచ్చే పంటకు ఎకరానికి పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు రైతుబంధు పథకం కింద ఇవ్వనున్నామని వెల్లడించారు. దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముందుగా నంద్యాలకు హెలికాప్టర్లో వచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా కోఆర్డినేట్ సమాచారం తప్పుగా ఉండడంతో దాదాపు 10 నిమిషాల పాటు హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి ఓ కేసులో ఊరట లభించింది. ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి గత నెలలో జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ను ఖమ్మం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎత్తివేసింది. ఈ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రేణుకా చౌదరి ఖమ్మం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రేణుకా చౌదరిపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను జడ్జి ఎత్తివేస్తూ రీకాల్ చేశారు. ఇక తదుపరి విచారణ వచ్చే నెల 17కు వాయిదా పడింది. తీహార్ జైలుకు వెళ్లిన సోనియా మన్మోహన్లు సుమారు అరగంట సేపు ఆయనతో మాట్లాడారు. చిదంబరం ఆరోగ్యం గురించి వాకాబు చేసిన ఇద్దరు నేతలు ఆయనపై మోపిన కేసులను రాజకీయంగా ధీటుగా ఎదుర్కొంటామని, పార్టీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఇటీవల కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించడం, జీఎస్టీ రాయితీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని చిదంబరం మన్మోహన్ సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు. ఆటోమొబైల్ రాజధాని అయిన అమెరికాలోని డెట్రాయిట్ తరహాలో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడమే కాకుండా ఈవీ తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కొత్త ఈవీ పాలసీని రూపొందించే పనిలో పరిశ్రమల శాఖ ఉంది. ఇప్పటికే తమిళనాడు కంపెనీలకు భారీ రాయితీలను ప్రకటిస్తూ నూతన పాలసీని విడుదల చేయడంతో రాష్ట్రం మరింత ఆకర్షణీయ పాలసీని రూపొందించాలని నిర్ణయించింది. ఇటీవల దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద జరిగిన బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రంపచోడవరం ఏఎస్పీ వక్కుల్ జిందాల్ తెలిపారు. ఈ నెల 20న ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఏ విధమైన అనుమతులు లేకుండా పోర్టు అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగా బోటు ప్రయాణాలు ప్రారంభించిన గేడ వీర వెంకట సత్యనాగమురళి, ఎర్రంశెట్టి రాజారావులను సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఏఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్లో కల్తీ ఆహారం తిని సోమవారం 75 మంది విద్యార్థులను అస్వస్థతకు గురయ్యారు. వీరికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో డిగ్రీ విద్యార్థులు 400 మంది, ఇంటర్ విద్యార్థులు 283 మంది ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం అన్నం చికెన్ కూర తిన్నారు. రాత్రికి 10 మంది స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో జీజీహెచ్కు వెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం హాస్టల్కు వచ్చారు. ఉదయం అల్పాహారంగా ఊతప్పం తిన్న అనంతరం విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి కావడంతో జీజీహెచ్లో చేర్పించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ బాబులాల్ మాట్లాడుతూ ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రగిరి యేసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్లో విద్యార్థులను పరామర్శించారు, వైద్యులతో మాట్లాడారు. అనంతరం హాస్టల్కు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య పెరుగుతూ రాత్రికి 75కు చేరింది. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా మళ్లీ జీజీహెచ్కు చేరుకుని సమీక్షించారు. అత్యవసర విభాగానికి ముందువైపు ఉన్న హాల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.
గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు కష్టపడి రాసి మంచి ర్యాంకులు పొందిన అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సందిగ్ధంలో పడేసింది. టాప్ 30 ర్యాంకుల్లో ఉన్న అభ్యర్థులు తమకు లోకల్ కింది జిల్లాల్లోనే పోస్టింగ్ వస్తాయని ఆశలు పెట్టుకోగా వారికి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి ఇంటర్వ్యూలకు రావాల్సిందిగా ఫోన్, మెయిల్ ఐడీలకు సందేశాలు వచ్చాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమని వేరే జిల్లాలో ఇంటర్వ్యూకు పిలిచింది అక్కడ పోస్టింగ్ ఇవ్వడానిక లేక కేవలం సర్టిఫికెట్ల పరిశీలన చేసి పంపడానికన్న విషయం తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై సోమవారం కొంతమంది అభ్యర్థులు జిల్లా యంత్రాంగానికి ఫోన్లు చేసినా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. యూపీలో కురుస్తున్న భారీ వర్షాలకు గంగానది ఉగ్రరూపం దాల్చింది. కాన్పూర్ వద్ద ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగానది ఒడ్డున ఉన్న గ్రామాలు పాక్షికంగా నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రయాగ్రాజ్లో ఉన్న పాఠశాలలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 210 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 15 జాడ ఇప్పటికీ తెలియరాలేదు. బోట్ను వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సహాయక బృందాలు, నావీ ఎప్పుడో వెనక్కి వెళ్లిపోయాయి. ఇక శనివారం ఓ చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన అధికారులు ఆమెను విశాఖపట్నానికి చెందిన మధుపాక కుశాలిగా గుర్తించారు. ఆదివారం కనిపించిన 2 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. కాగా గోదావరి నదిలో దాదాపు 200 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించినప్పటికీ తీయడం సాధ్యం కాలేదు. దీంతో అధికారులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. అయితే తనకు కనుక అవకాశం ఇస్తే బోటును బయటకు తీస్తానని పశ్చిమ గోదావరి జిల్లా పసివేదలకు చెందిన మత్స్యకారుడు వెంకటశివ పేర్కొన్నాడు. బోటును బయటకు తీయగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. బెంగాల్లో ఎన్ఆర్సీకి అనుమతి ఇచ్చేది లేదు. అస్సాంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ నిర్వహించారు. ఇక్కడ రాష్ట్రాల్లో దాని అవసరం లేదు. ఎన్ఆర్సీ భయంతో బెంగాల్లో 6 చనిపోయారు. దీనికి బీజేపీ నాయకులదే బాధ్యత. నిరుద్యోగిత, ఆర్థిక మాంద్యంపై బీజేపీ నేతల నోరు మెదపడం లేదు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో వాటిలో ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ముచిమిల్లికి చెందిన క్లీనర్ వీరబాబుతో పాటు మరొకరు మృతి చెందారు. లారీ కాకినాడ నుంచి గద్వాలకు యూరియా లోడ్తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాతో చేతులు కలిపి తాము చాలా నష్టపోయామని, అలా చేయాల్సి ఉండకపోవాల్సిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు వాపోతున్నారు. న్యూయార్క్లో జరిగిన విదేశీ సంబంధాల మండలి మేధోవర్గం సదస్సులో ఇమ్రాన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్పై భారత వాయుసేన దాడులు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ భారత్లో దాడులకు 30 ఆత్మాహుతి దళాలతో మసూద్ అజహర్ వ్యూహం రూపొందించారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. పాకిస్తాన్ దేశం గతంలో కుదముల్ ఇస్లాం అల్ రహ్మత్ ట్రస్ట్ అని పిలిచే సంస్థకు జైషే మహమ్మద్ అంటూ ఉగ్రవాద సంస్థగా మార్చి పలు ఉగ్రదాడులు చేయించింది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ అనారోగ్యంతో ఉండడంతో ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను అతని సోదరుడైన ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్గర్ పర్యవేక్షిస్తున్నాడని తేలింది. మళ్లీ తాజాగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరును మజ్లిస్ పురాసా ఏ షుహూద జమ్మూవా కాశ్మీర్ పేరుట మార్చి భారత్పై దాడులకు వ్యూహరచన చేశారని సమాచారం. భారత్తో పాటు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా జిహాద్ కోసం పోరాడాలని పాక్ ఉగ్రవాది మౌలానా అబీద్ ముక్తార్ పిలుపునిచ్చారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలు దాడులను తిప్పికొట్టేందుకు సమాయత్తమయ్యాయి. భారత ఎస్షెట్లర్ సింధుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ కోచ్ కిమ్ జీ హ్యూన్ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. గత 4 ఆమె పీవీ సింధుకి శిక్షణ ఇచ్చారు. వరల్డ్ నెంబర్ 5 బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఉన్న సింధు వరల్డ్ ఛాంపియన్గా మారడంలో హ్యూన్ కీలక పాత్ర పోషించారు. హ్యూన్ భర్త కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనకు సర్జరీ కావడంతో 6 విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ 6 పాటు భర్తను చూసుకునేందుకు హ్యూన్ న్యూజిలాండ్ వెళ్లారు. ఆమె మళ్లీ వచ్చే అవకాశం లేనట్లు తెలిసింది. హ్యూన్ వెళ్లిపోవడంతో పీవీ సింధు చీఫ్ కోచ్ గోపీచంద్పై అదనపు శిక్షణ భారం పడనుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన ఈ సీజన్లో వరల్డ్ టూర్ టైటిల్ మాత్రం భారత ఎస్ షట్లర్ సింధుకి అందని ద్రాక్షగానే మిగిలింది. చైనా ఓపెన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సింధు 2 ఓడి తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ పరాజయం నుంచి వెంటనే కోలుకుని మంగళవారం నుంచి జరిగే కొరియా ఓపెన్లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గత వారం జరిగిన చైనా ఓపెన్ 2 థాయ్ షట్లర్ పోన్ పవి చుచు ఓంగ్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. 2017 కొరియా ఓపెన్ విజేతగా నిలిచిన సింధు తొలి రౌండ్లో బీవెన్ జాంగ్తో తలపండుంది. ఇంతటితో వార్తల సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.